Hi Andy, welcome back to my channel. Iros nenu chow-chow kootu chestunnanandi pachana pappu pesara pappu rendu vesi randi video lo keldam chaala baaguntadandi taste iguru ante tamil nadu lo kootu antaranamata so dantlo koncham kobbari nu pachimichi koncham jeelakada grind chesi pettukovali paste randi video lo keldam first oka kadai pettukunnanandi dantlo కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఒక గ్లాసు నీళ్ళు పోసాను అన్నమాట ఇప్పుడు దాంట్లో ఒక నాలుగు స్పూన్లు పచ్చని పప్పు నానబెట్టి పెట్టుకున్నానండి అది పోసేస్తున్నాను రెండు చౌచౌ తీసుకున్నాను అన్నమాట చౌచౌ అంటే బెంగళూరు వంకాయ అంటారండి ఆరోగ్యానికి మంచిది అన్నమాట అప్పుడప్పుడు తింటే మంచిది నీరు ఉండేటటువంటిది అన్నమాట నేను కట్ చేసేకి ముందు వీడియో తీయలేదు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఈ మాదిరిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి రెండు తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు పెసరపప్పు కూడా ఆల్రెడీ నానబెట్టానండి తొందరగా ఉడుకుద్ది అన్నమాట యాడ్ చేస్తున్నాను మీకు పప్పులు ఇంకా కొంచెం తక్కువ కాలితే తక్కువ కూడా వేసుకోవచ్చండి పప్పుతో పాటే ఈ కట్ చేసి పెట్టుకున్న చౌచౌ కూడా వేసేస్తున్నానండి మధ్యలో మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి ఉడికించుకునేట ఉడికేటప్పుడు పప్పుతో పాటు కాయ కూడా ఉడికిపోద్దన్నమాట దీనికి చూడండి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపును ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడర్ ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తామండి పేస్ట్లో కొబ్బరి పేస్ట్లో సో ఇది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి హైలో పెట్టుకోకూడదు నేను స్టార్టింగ్లో హై పెట్టానమాట ఇప్పుడు మీడియం పెట్టేశాను తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అన్నమాట ఇక్కడ వాళ్ళు తాలింపులో వేస్తారు నేను దీంట్లోనూ వేస్తున్నాను అన్నమాట మన సైడ్ అయితే ఇగురులో వేసుకుంటాం కదండి ఆ విధంగా సో ఇది ఉడికించుకుందామండి మధ్యలో మధ్యలో కలబెట్టుదాం కారం అది మీకు సరిపడా వేసుకోండి అండి నాకు సరిపోయినంత నేను వేసాను అన్నమాట ఎక్కువ తక్కువ చూసుకోవాలి సో లిడ్ పెట్టేద్దామండి ఉడికించుకునేటప్పుడు మా లిడ్ పెడితే తొందరగా ఉడుకుద్ది కదండి కొద్దిగా ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడానికి కొబ్బరి తురుమైన తీసుకోవచ్చండి నేను తురుమలేదనమాట పీసెస్ చేసుకున్నాను ఒక పావు చిప్ప అనమాట తీసుకున్నాను రెండేమో సాంబార్ ఉల్లిపాయలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చి మీకు ఎక్కువ తక్కువ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోవచ్చండి కారం తక్కువ కావాలని కూడా తక్కువ తీసుకోవచ్చు సో ఇది గ్రైండ్ చేసుకొస్తాను పేస్ట్ చేసుకొస్తానండి వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇది అలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందామండి మధ్యలో మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి ఉడికేంతవరకు వెయిట్ చేద్దామండి ఆ లోపల నేను పెరుగు తోటకూర తాలింపు వేస్తానండి వెల్లుల్లి వేయడం మర్చిపోయానండి ఒక 4 వెల్లుల్లిని మధ్యలోకి కట్ చేస్తాను అన్నమాట ఎందుకంటే పప్పులు వాడుతున్నాం కదండి వాతంగా ఉంటుంది కదా వాయువు అంటారు సో వెల్లుల్లి వేసామంటే మనకి అడ్జస్ట్ అవుద్ది అన్నమాట ఆరోగ్యానికి మంచిది సరేనండి ఇప్పుడు ఇక్కడ బాండీ పెట్టాను ఆకుకూర ఆల్రెడీ నేను
శుభ్రం చేసి ఉప్పు వేసి ఫస్ట్ కడిగేసి తర్వాత కట్ చేసి నీట్గా పెట్టుకున్నానండి. ఉప్పు వేసి నీళ్ళని తీసేసి మళ్ళీ మంచి నీళ్ళలో కడిగేసి నీట్గా, ఎందుకంటే మందులు కొడతారు కదండి పెస్టిసైడ్స్, అది దాని యొక్క ప్రభావం మన మీద కొంచెం తగ్గాలని చెప్పేసి మన ఆరోగ్యం చెడిపోద్దని ఈ విధంగా చేస్తున్నానండి. ఉప్పు వేసి ఫస్ట్ కడిగేసి తర్వాత మంచినీళ్ళలో కడిగి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు బాగా పెట్టుకున్నానండి ఆకుకూర తాలింపుకి. ఆయిల్ వేసుకుందాం తగినంత. ఒక 2 స్పూన్లు ఆయిల్, 1½ చాలండి, 2 కూడా అక్కర్లేదు. ఆకుకూర చూడడానికి ఎక్కువగా ఉంటుంది కానీ ఉడికితే కొద్దిగానే అవుతుంది, దాన్ని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మినపప్పు, ఇప్పుడు 3 వెల్లుల్లి దంచి వేస్తున్నానండి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి ఫ్రై అయినాక 2 ఎండుమిర్చి వేసుకుందామండి కారానికి. కొంచెం ఆనియన్, 1-2 స్పూన్లు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఆప్షనల్ అండి, ఆనియన్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం ఫ్రై అవ్వగానే ఆకుకూర యాడ్ చేద్దాము. ఫ్రై అయిపోయిందండి, ఇప్పుడు ఆకుకూర యాడ్ చేస్తున్నాను. పెరుగు తోటకూర అన్నమాట ఇది. ఉడికితే కొద్దిగానే అవుతుంది. వారానికి ఒక్కసారైనా మనం ఆకుకూర తినాలండి, ఆరోగ్యానికి మంచిది కదా. దీనికి పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి, 1 నిమిషం తర్వాత యాడ్ చేద్దాము, ఎందుకంటే అది పలుకు పలుకుగా తగిలితేనే బాగుంటుందండి నోటికి. దీనికి తగినంత ఉప్పు ఫస్ట్ వేసేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. తగినంత ఉప్పు, నేను కళ్ళుప్పునే సాల్ట్ లాగా మిక్సీలో వేసి పెట్టుకున్నానండి, అదే యాడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మూత పెట్టేద్దాము, మధ్యలో మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి. పెసరపప్పు వేసి మూత పెట్టేద్దాము. చూడండి కొన్ని, 4 స్పూన్లు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా తురిమి వేసుకోవచ్చండి లాస్ట్లో. ఇప్పుడు మూత పెట్టండి. ఇప్పుడు కూటుని కలబెట్టుకుందాం. ఉడుకుతూ ఉందండి, కొంచెం ఉడికినాక టమాటో యాడ్ చేద్దాము. వెయిట్ చేద్దాము ఉడికేంత వరకు.
కొద్దిగా ఒక 70% ఉడికిందండి. ఈ స్టేజ్లో మనం ఒక రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టి వేసుకుంటున్నాము. ఇది కొంచెం మగ్గినాక మనం కొబ్బరి పేస్ట్ యాడ్ చేద్దామండి. అంతవరకు వెయిట్ చేద్దాము. ఇది తోటకూరని కలబెట్టుకుందామండి. చూడండి ఆకుకూర ఎంత ఫుల్గా పెట్టానన్నమాట, ఉడికేసరికి ఇంతే ఇంత అయింది. ఇంకా ఒక 5 నిమిషాలు పడుతుందండి. కావాలంటే మనం కొబ్బరి వేసుకోవచ్చు. వెయిట్ చేద్దాము ఉడికేంత వరకు. తగినంత ఉప్పు వేసుకుందామండి కూరకి తగినంత. ఇప్పుడు ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా జారు కడిగి వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు కలబెట్టుకుందాం. ఇక్కడ తాలింపు అయిపోయిందండి. నేనైతే కొబ్బరి వేయడం లేదు. మీరు కావాలంటే కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఒక 2 నిమిషాలు బాయిల్ అవుతే టేస్ట్ వేసినాం కదండి. తర్వాత తాలింపు పెట్టుకుందాం లాస్ట్లో. అయిపోతుంది. మూత పెట్టుకుందాం. రెడీ అయిపోయిందండి. తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, చౌచౌ కూటు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది, బాగుందా లేదా అని కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి, గంట బెల్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది, మీరు చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈరోజు తీయకూర కూడా చేశానండి. తర్వాత పెరుగు తోటకూర తాలింపు చేశాను అన్నమాట. థ్యాంక్ యూ.